డైన్-ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటీలో కేఎంకేఎంఎస్ ను డిఎం అండ్ హెచ్ఓ శర్మిష్ట నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. కిచెన్ ఆహారం వండే విధానంపై అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు విరిగిపోయిన పాలతో పెరుగు అందించడంపై మండిపడ్డారు. కిచెన్లో వాతావరణం సంతృప్తిగా లేదన్నారు. వంట వండే విధానంలో నాణ్యతను పాటించడం లేదని గుర్తించామన్నారు. కిచెన్లో వంట పాత్రలు దోశల పెనం కడిగి ఎన్ని రోజులైందో అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. మెస్ నిర్వాహకులకు, ట్రిపుల్ ఐటీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు అధికారులు. ఐటెంలో రావటం వల్ల ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా కిచెన్ అవి కూడా పరిశీలించాము. వండే విధానం అవన్నీ కూడా కొన్నే కాదండి, విధానం అంటే క్లీనింగ్ చేయటం దగ్గర నుంచి, కుకింగ్ దగ్గర నుంచి, గ్రైండర్ క్లీనింగ్ నుంచి అన్ని చోట్ల కూడా అంత సంతృప్తికరంగా అయితే లేదు. వాతావరణం కండ్యూసివ్గా హైజీనిక్గా వండుతున్నారని నేనైతే చెప్పలేను. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ టు గివ్ షోకాజ్ నోటీస్ టు రెక్టిఫై దట్. ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవన్నీ రెక్టిఫై చేసుకోమని చెప్పి రెక్టిఫికేషన్కి ఒక టైం ఇస్తామండి. రెక్టిఫై అయిందని వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ స్టేట్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ అథారిటీస్ తీసుకున్న నిర్ణయం మీద ఇన్స్టిట్యూషన్ నోటీస్ జారీ చేస్తామండి. తప్పకుండా ఉన్నాయి ఫ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి కదా. మనం రెక్టిఫై చేసుకోవాలంటే వీ హ్యావ్ టు స్పీక్ త్రూ పేపర్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ యూ త్రూ సంబడీ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ ద ఓరల్ కమ్యూనికేషన్ కాదు కదండి, రిటర్న్ కమ్యూనికేషన్ చేస్తాం. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటీలో కేఎంకేఎంఎస్ ను డిఎం అండ్ హెచ్ఓ శర్మిష్ట నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. కిచెన్ ఆహారం వండే విధానంపై అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు విరిగిపోయిన పాలతో పెరుగు అందించడంపై మండిపడ్డారు. కిచెన్లో వాతావరణం సంతృప్తిగా లేదన్నారు. వంట వండే విధానంలో నాణ్యతను పాటించటం లేదని గుర్తించామన్నారు. కిచెన్లోని వంట పాత్రలు దోశల పనం కడిగి ఎన్ని రోజులైందో అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చూస్తూ ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఘటనకు సంబంధించి అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి, ఎట్లాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ప్రస్తుతం మనం నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉన్నాము. ఇక్కడ గడిచిన 4 రోజులుగా సుమారు 714 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. వారందరూ కూడా కడుపు నొప్పి కావచ్చు, అలాగే వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి. వీరందరినీ కూడా ఈ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకొచ్చి వారికి వైద్యం అందిస్తున్నారు. అయితే ఇక్కడ ఇన్పేషెంట్ విభాగం లేకపోవడంతో ఎవరికి వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే దీని మీద అధికారులు కూడా సీరియస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. డిఎం అండ్ హెచ్ఓ శర్మిశ్ర ఈ హాస్టల్లో ఉన్న మెస్సులను తనిఖీ చేశారు. కేఎంకే మెస్సును తనిఖీ చేసిన సందర్భంలో అక్కడ ఏమాత్రం ఏదైతే శుభ్రత పాటించటం లేదో, ఆహారం వండే విధానంలో కూడా ఏమాత్రం నాణ్యత పాటించట్లేదని గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్న డైనింగ్ హాల్ 3 ఇక్కడే ఆ మెస్ ఉంటుంది. ఆ మెస్లో అధికారులు తనిఖీ చేసిన సందర్భంలో ఆహారం నాణ్యత లేదనేది చాలా స్పష్టంగా వారు గుర్తించారు. విరిగిపోయిన పాలతో పెరుగు తోడుబెట్టిన పెరుగును విద్యార్థులకు అందిస్తున్న పరిస్థితి కనబడదు అక్కడ చాలా స్పష్టంగా అధికారులు గుర్తించారు. అదే సమయంలో విద్యార్థులకు ఆహారం వండే పాత్రలు ఏవైతే ఉంటాయో, లేదంటే టిఫిన్ తయారు చేసే పాత్రలు ఏవి ఉంటాయో, ఏదంటే మిక్సీని కావచ్చు, అక్కడ ఉన్న గ్రైండర్ను కూడా తనిఖీ చేశారు. గ్రైండర్లో పిండిని పూర్తిగా, అంటే ముందు రోజు పిండి రుబ్బిన తర్వాత ఆ గ్రైండర్ను క్లీన్ చేయకుండా మరుసటి రోజు కూడా అదే గ్రైండర్లో పిండిని రుబ్బి ఆ వాటితోనే టిఫిన్స్ తయారు చేసి విద్యార్థులకు అందించిన పరిస్థితిని అక్కడ గుర్తించారు. అదే సమయంలో దోశల పెనం కూడా చాలా జిడ్డుగా ఉండటం, అంటే ఆ పెనం మీద చీపురుతో ఇలా తీసినప్పుడు అదంతా పెనంకు అతుకుపోయి కనిపించిన పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటి మీద కూడా డిఎండ్హెచ్ఓ శర్మిష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సు నిర్వాహకులతో పాటు అలాగే ట్రిపుల్ ఐటీ అధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు. తక్షణమే
ఘటనకు సంబంధించి దీని మీద తమకు ఒక వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత కలెక్టర్కి అయితే ఒక నివేదిక ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. నూజివీడ్ ట్రిపుల్ ఐటీలో సుమారుగా 10,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సంబంధించి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఆహారం అందించేందుకు 8 మెస్సులు ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ కేవలం కేఎంకే మెస్ అనే కాదు, మిగిలిన మెస్సుల్లో కూడా ఈ ఏదైతే శుభ్రత పాటించట్లేదనేది అధికారులు గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఇక్కడ జరిగిన మొత్తం అన్ని మెస్సులను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసి విద్యార్థులకు శుభ్రమైన ఆహారాన్ని అందించాలనేది వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక విద్యార్థుల మాటలు కూడా మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కడుపు నొప్పి అలాగే వామిటింగ్స్ మోషన్స్తో బాధపడుతున్నారు. కొంతమంది తీవ్రమైన గొంతు నొప్పితో కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. వారికి నాణ్యమైన ఆహారం అందించట్లేదు, ఆహారం శుచిగా శుభ్రంగా లేదనేది విద్యార్థుల నుంచి కూడా వినిపిస్తున్న ఏదైతే ఆరోపణ. మొత్తానికి కూడా ఈ నూజివీడు ట్రిపుల్ ఐటీలో కేవలం 4 రోజుల వ్యవధిలోనే సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం అయితే కూడా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మోషన్స్ ఎక్కువ అవ్వడము, స్టమక్ పెయిన్, తర్వాత ఫీవర్ అలా వస్తుంది సార్, టెంపరేచర్ పెరిగిపోయి. కానీ ఇంకా హాస్పిటల్కి వచ్చేసి వస్తున్నారు, అప్పటికే మెడిసిన్స్ ఇచ్చినా తగ్గట్లేదు. ఎలా ఉంది హెల్త్ కండిషన్? సేమ్ అలానే ఉంది. ఇంకా ఇప్పుడు ఈరోజు సెకండ్ టైం సార్ రావడము. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నారు. ఇంకా అలాగే నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. క్యాంపస్లో ఫుడ్ పాయిజనింగ్ తర్వాత ఫీవర్స్ ఉన్నాయి అనేది వెన్న వెంటనే ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రస్తుతం ఏంటంటే డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఓపీలో ఎంతమంది వచ్చారు టోటల్, ఓపీలో ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి, ఫుడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎంతమంది అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డీటెయిల్ రిపోర్టు నేను ఈ పిల్లల కోసం అన్ని లో స్పైస్ ఫుడ్ పెట్టమని చెప్పాము. మెస్సులు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్స్ కేసులు తక్కువే ఉన్నాయి. వైరల్ ఫీవర్ లోకల్గా ఉండటంతో పాటు ఇక్కడ కూడా నూజివీడ్లో కూడా లోకల్గా వైరల్ ఫీవర్లు బాగానే ఉన్నాయి. మా లోకల్ మెడికల్ ఆఫీసర్ చెప్పడం ప్రకారం సీజనల్ చేంజెస్ వల్ల వైరల్ ఫీవర్తో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. లాస్ట్ 2 డేస్ నుండి 150-200 అలా ఓపీకి వచ్చి వెళ్ళిన వాళ్ళు సీరియస్ సిమ్టమ్స్ ఉన్న 5-6 మంది హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంకో 20-30 మందికి కొంచెం క్రిటికల్గా అంటే 3 రోజులు వచ్చినట్లున్నారు వాళ్ళు వరుసగా హాస్పిటల్కి. వాళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది.